నరం లేని నాలుకకు శరం ఉండదు అంటారు పెద్దలు. నిజంగా ఎటు పడితే అటు మాట్లాడుతుంటే బాధ కలగదా? ఏది పడితే అది మాట్లాడితే అవమానించక తప్పదా? ఎస్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏదైనా జరగని జగన్మోహన్ రెడ్డి గారిపై బురద జల్లడానికి టీడీపీ ఎల్లో మీడియా సిద్ధంగా ఉన్నారు. ఏ రాష్ట్రంలో ఎక్కడ ఏమూలన ఏం జరిగినా దానికి జగన్మోహన్ రెడ్డి గారికి లింక్ చేస్తూ విచ్చలవిడి కామెంట్లు చేస్తున్నారు. ఇటీవల చీటింగ్ కేసులో అడ్డంగా దొరికిన వంగలపూడి అనిత చేసిన సంచలన వ్యాఖ్యలు ఒక్కసారి వింటే మీరంతా ఒళ్ళుతో రగిలిపోతారు. ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారిపై తాను చేసిన వ్యాఖ్యలు ఒక్కసారి చూద్దాం రండి. జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి కూతవేట దూరంలో జరిగిన అత్యాచార ఘటనలపై కూడా స్పందించరా? విజయమ్మ గారి తప్పుడు పెంపకం వల్లే జగన్ 16 నెలలు జైల్లో ఉన్నారట. ఇదిగో ఈ వ్యాఖ్యలు చేసింది ఎవరో కాదు, ఈరోజు అడ్డంగా దొరికిన వంగలపూడి అనిత చేసిన సంచలన వ్యాఖ్యలు ఇవి. 70 లక్షల రూపాయలు తీసుకొని సొంత నేతను మోసం చేసిన గొప్ప ఘనత సాధించిన టీడీపీ అనిత ఇదిగో ఈ మాదిరిగా ఒక తల్లిని పట్టుకొని ఇంతటి మాటలు మాట్లాడుతుందో చూడండి. విజయమ్మ గారి తప్పుడు పెంపకం వల్లే జగన్ 16 నెలలు జైల్లో ఉన్నారట. దీనికి తాను చెప్పదలుచుకున్న దానికి ఏదైనా లింక్ ఉందా? ఎస్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తల్లి వైఎస్ విజయమ్మ గారి పెంపకం బాగుంది కాబట్టే ఈరోజు కోట్లాది మంది పేద ప్రజల గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారు స్థానం సంపాదించుకున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దేశం మొత్తం మనవైపు చూసేలా నిర్ణయాలు తీసుకుంటూ పక్క రాష్ట్రాలకు సైతం సంక్షేమాన్ని ఎలా అమలు చేయాలి అని వచ్చి రాసుకొని వెళ్తున్నారు. ఆమె పెంపకం అంత అద్భుతంగా ఉంది కాబట్టే నేడు జగన్మోహన్ రెడ్డి గారి పాలన కానివచ్చు, మర్యాద కానివచ్చు, మాట కానివచ్చు, ఎటు చూసినా ఏ వంక చూసినా ఆయనలో గొప్ప శక్తే దాగి ఉంటుంది. విచ్చలవిడిగా పిచ్చి మాదిరిగా మాట్లాడరు, ఆలోచించి అన్వేషించి ఆచి తూచి వ్యవహరిస్తుంటారు. కరోనా లాంటి దారుణమైన పరిస్థితుల్లో ఆయన తీసుకున్న నిర్ణయం దేశం మొత్తం కూడా ఒకసారి ఏపీ వైపు చూసేలా ఉంది. కరోనా సంక్షోభంలో తాను ఎంతో కూల్గా ఎలా పకడ్బందీగా వ్యవహరించారో అందరం చూశాం. మహిళలపై జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి అత్యాచారాలు జరగకుండా దిశ చట్టాన్ని తీసుకొచ్చి ఫాస్ట్ ట్రాక్ కోర్టులను తీసుకొచ్చి దేశం మొత్తం అవాకయ్యేలా చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. విజయమ్మ గారి పెంపకం అలా ఉంది కాబట్టే నేడు దేశం మొత్తం అవాకయ్యేలా ఏపీలో పరిపాలన జరుగుతుంది. నీ మాదిరిగా దొంగగా సొంత నేత దగ్గర 70 లక్షలు తీసుకొని అమౌంట్ కూడా ఎగ్గొట్టే పరిస్థితుల్లో, చెక్ బౌన్స్ కేసుల్లో కోట్ల పంటి తిరిగే పరిస్థితుల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు లేదు, కనీసం వైఎస్ఆర్సీపీ నేతలు ఎవరూ కూడా ఆ పరిస్థితుల్లో లేరని టీడీపీ వంగలపూడి అనితకు గట్టి కౌంటర్ ఇస్తున్నారు అధికార పార్టీ నేతలంతా కూడా. ఇప్పుడు 16 నెలలు జైల్లో అనుభవించారు, ఎలాంటి శిక్ష అనుభవించారు? ఎవరు తప్పు చేయనప్పుడు ఒక 16 నెలలు ఒక దగ్గరికి వెళ్తే, ఒక దగ్గర మనము శిక్ష అనుభవిస్తే ఎలాంటి తప్పు చేయనప్పుడు ఆ బాధ ఎలా ఉంటుందో ఆయనకు తెలుసు. పేదల కష్టం, పేదలకు ఎంతైనా చేయాలి అనే కచ్చితం ఆ 16 నెలల్లో ఆయన ఏం ఆలోచించారో తెలియదు, కానీ బయటకు వచ్చాక ఒక దేవుడు అయ్యారు. నేడు ఏపీలో ఒక శక్తిగా ఎదిగారు, దేశవ్యాప్తంగా ప్రపంచం సృష్టిస్తూ అధికారం అంటే ఇలా ఉండాలి అని మీ నాయకుడైనా మీ అధినేత అయినా బాబు గారికే చుక్కలు చూపిస్తున్న ఏకైక వీరరాజుడు జగన్మోహన్ రెడ్డి అంటూ ఇప్పుడు చాలామంది కొనియాడుతున్నారు. టీడీపీ అనిత చేసిన వ్యాఖ్యలపై నిజంగా దిగ్భ్రాంతి వ్యక్తం చేయాలి. తన మౌనానికి, తన మెదడుకు, తన ఆలోచనకు, తన మాటలకు నిజంగా చేతులెత్తి ఒక ఆడామి కాబట్టి దండం పెట్టక మరేం మాట్లాడలేమంటున్నారు. ఇంత ఘనం దారుణమైన మాటలు మాట్లాడి మార్కులు కొట్టాలి అన్న తాపత్రయం తప్ప నీలో కసి ఏముందో చెప్పంటూ అనితపై వైఎస్ఆర్సీపీ నాయకులు కామెంట్లు పెడుతున్నారు. అందుతే జుట్టు, అందకపోతే కాళ్ళు పట్టుకునే రకం ఇదిగో ఈ టీడీపీ నేత అంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. నోరుంది కదా, ఇష్టం వచ్చింది వాగుతా అంటే తాట తీసి వదిలేస్తామంటూ కూడా వైసీపీ నాయకులు కామెంట్లు పెడుతున్నారు. రైపల్లి రైల్వే స్టేషన్ ఘటనకు జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా సంబంధం ఉందా? ఇంత దారుణమైన వ్యాఖ్యలు చేస్తే ఏమనాలి? చంద్రబాబు గారి హయాంలో అత్యాచారాలు జరగలేదా? చంద్రబాబు పుష్కరానికని వెళ్ళి తాడులు తీసి వేల మందిని పొట్ట పెట్టుకున్నప్పుడు ఈ అనిత ఎక్కడ నిద్రపోతుంది అంటూ కూడా చాలామంది కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనా నోరు అదుపులో పెట్టుకోకపోతే తగిన విధంగా పరిణామాలు ఉంటాయని వైఎస్ఆర్సీపీ నాయకులంతా కూడా చాలా వరకు ఫైర్ అవుతున్నారు అనిత వ్యాఖ్యలు విన్న తర్వాత. ఏదేమైనా ఇప్పటికైనా బుద్ధి మార్చుకోవాలి, బుద్ధి మార్చుకున్న వాళ్ళతోని ఇక మనం వాళ్ళ గురించి మాట్లాడుకునే వేస్తే అనుకోండి అంటూ చాలామంది కామెంట్లు పెడుతున్నారు.